ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అమ్మ ఒడిపి మూడో విడతపై అయితే కనుక ఐపీ ప్రభుత్వం మరో షాక్ అయితే ఇచ్చింది. ఇంచుమించుగా లక్ష మందికి పైగా అయితే కనుక అర్హుల లిస్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కంప్లీట్గా చూడండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అమ్మ ఒడికి షాక్, 129,000 మందికి ఈ సంవత్సరం కోత, మరో 150,000 మంది తల్లులకు ఈ కేవైసీ పెండింగ్, నిర్వహణ పేరుతో 2,000 కోత, ఖాతాల్లో 13,000 జమ. అమ్మ ఒడి పథకం మూడో విడత సాయం 129,000 మందికి అయితే తల్లులకు ప్రభుత్వం కోత పెట్టనుంది. 2021 జనవరి 11 ఇంచుమించుగా 44,48,000 మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో సాయం జమ చేయకంటే లాస్ట్ ఇయర్ 44,00,000 మంది పైగా ఈ అమౌంట్ అయితే వేశారు. కానీ ఈ సంవత్సరం చూస్తే 43,19,000 మందిని అర్హులుగా తేల్చింది. అంటే వీరిలో 146,000 మందికి ఈకేవైసీ పూర్తి కాలేదని, అలాగే ఈకేవైసీ అంటే లేదు, వేలిముద్ర అయితే వేసుకుంటే అది కంప్లీట్ అయిపోద్ది. విద్యుత్ వాడకం నెలకు 300 యూనిట్లు దాటినా విద్యార్థికి 75% హాజరు లేకపోయినా అమ్మఒడి ఖాతాతో కోల్పోతారు. కొత్త బియ్యం కార్డు ఉండడం, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ చేసుకోవడం లాంటివి కూడా పూర్తి కాకపోయినా ప్రయోజనం అందదని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అమ్మఒడికి సంబంధించి మూడో విడత సాయాన్ని నెల 27 తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. 2020-21 విద్యార్థులకు 75% హాజరు నిబంధన అమలు చేయలేదు. దీంతో మొదటి ఏడాది 43,00,000, రెండో ఏడాది 44,50,000 మందికి పథకాన్ని అర్హులుగా తేల్చారు. తాజాగా నిబంధనలు విధించడంతో చాలా మందికి అయితే కోత పడింది. నిజానికి ఆగస్టు 16 నుంచి పాఠశాలలు తెరిచినా కూడా కరోనా మూడో దశ రావడంతో కొన్ని చోట్ల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని బడికి పంపలేదు. దీంతో చాలా మందికి అయితే 75% హాజరైతే పడలేదు. ఇక అనర్హుల జాబితా ఎక్కడుందని అడిగితే అడుగుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి అర్హుల జాబితాను పంపించిన ప్రభుత్వం అనర్హుల జాబితాను మాత్రం ఇవ్వలేదు. వారు ఎందుకు అనర్హులయ్యారో తెలుసుకునే అవకాశాన్ని కల్పించడం లేదు. దీంతో జాబితాలో పేర్లు లేని తల్లులు సచివాలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తల్లుల నుండి ఒత్తిడి పెరగడంతో సచివాలయ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించినా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలు బాధ్యతను పాఠశాల విద్యాశాఖ నుంచి తప్పించి గ్రామ వార్డు సచివాలయ విభాగానికి అయితే అప్పగించారు. అలాగే మనందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్ అయితే 15,000 ఇచ్చారు, తర్వాత టాయిలెట్ ఫండ్ కింద అయితే కనుక 1,000 కట్ చేశారు. ఇప్పుడు మౌలిక సదుపాయాలకి మరొక 1,000 అయితే కట్ చేసి 2,000 రూపాయలు అయితే మినహాయించుకొని 13,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అర్హత కోల్పోయిన వారి వివరాలను నవసగం లబ్ధిదారుల నిర్వహణ పోర్టల్లో నమోదు చేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు అయితే జారీ చేశారు. గత ఏడాది లబ్ధి పొందిన వారు ఈసారి ఎందుకు అర్హత కోల్పోతారు? అనర్హుల జాబితాను ఒకేసారి ఎందుకు సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు? తమకు ఎందుకు అందడం లేదని లబ్ధిదారులు ప్రశ్నిస్తేనే పోర్టల్లో అయితే నమోదు చేస్తున్నారు. జాబితాల ప్రకటనలో ఎందుకంత రహస్యమని విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. సో ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం అయితే ఇంచుమించుగా 150,000 మంది దగ్గరగా అయితే అమ్మ ఒడి సాయాన్ని అయితే కోల్పోతున్నారండి. ఇంచుమించుగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 146,000 మందిని అయితే అనర్హులుగా తేల్చారు.